తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. ఈరోజు మనం అంతా ఇక్కడ ఇక్కడికి వచ్చి మనం మాట్లాడుకుంటున్నది ఏంటంటే, గీతం యూనివర్సిటీ సైన్స్ డిసిప్లైన్స్లో ఎలాంటి కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది, దాన్ని మీ ద్వారా ప్రజలకి, విద్యార్థులకి, విద్యార్థుల తల్లిదండ్రులకి ఈ విషయాన్ని పూర్తిగా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాలని, వాళ్ళకి సరైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మీరంతా వచ్చి ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నందుకు చాలా సంతోషం. మీ అందరికీ తెలుసు, బిఎస్సి ఇంతకుముందు 3 సంవత్సరాల కోర్సు నడుస్తూ ఉండేది యూనివర్సిటీస్లోను, తర్వాత యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్లోను. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్సు బిఎస్సిలో వివిధ కోర్సులు తీసుకునేవాళ్ళు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ ఇట్లా తీసుకునేవాళ్ళు. అప్పుడు ఏమయ్యేదంటే, వాళ్ళు ఫిజిక్స్ ఏదో కోర్స్ ఏదైతే, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ కనుక తీసుకున్నట్లయితే ఆ విద్యార్థి ఇక ఫిజిక్స్లోనే ముందుకు వెళ్ళిపోవాలి. అది ఆనాడు ఉన్న పరిస్థితులు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, స్టూడెంటు ఇంటర్మీడియట్ అయ్యేసరికి స్టూడెంట్కి కానీ, స్టూడెంట్ తల్లిదండ్రులకు కానీ, ఆ విద్యార్థి ఏ సబ్జెక్ట్లో బాగా రాణించగలడు అనేది వాళ్ళకి ఇంకా పూర్తిగా అవగాహన ఉండదు. ఎందుకంటే వాళ్ళు జస్ట్ 12th వరకే చదివి ఉంటారు, వాళ్ళకి 2-3 సబ్జెక్టులో ఇంట్రెస్ట్ ఉంటుంది, లేకపోతే వాళ్ళు ఏ సబ్జెక్టులో బాగా రాణించగలరు అనేది వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉండదు. అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా సరైన అవగాహన ఉండదు. సో తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఎంతసేపు వాళ్ళు ఇంజనీరింగ్ పంపించాలి లేకపోతే మెడిసిన్కి పంపించాలి ఈ ఉద్దేశంలో వాళ్ళు ఉండి స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ని వాళ్ళు గమనించరు. స్టూడెంట్కి ఏమో ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో పూర్తిగా సరైన అవగాహన ఉండదు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం చాలా సంవత్సరాలు బిఎస్సి 3 ఇయర్స్ కంటిన్యూ చేసాం. తర్వాత మన దేశంలో ఎడ్యుకేషన్లో చాలా నిష్ణాతులు వాళ్ళంతా కూడా రియలైజ్ అయ్యారు, ఈ పరిస్థితుల నుంచి మనం బయటికి రావాలి, మన దేశ పిల్లలకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ సరైన అవకాశాలు కల్పించాలి అన్న ఉద్దేశంతో ఒక కొత్త విధానాన్ని, విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. అది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేది మన దేశంలో ఒక రెవల్యూషన్ ఎడ్యుకేషన్లో, ఓవరాల్గా చెప్పాలంటారు. ఇది చాలా ఈజ్ ఏ మైల్ స్టోన్, బెంచ్ మార్క్, ఈజ్ ఏ టర్నింగ్ పాయింట్ మన దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్కి. అవకాశాలు విద్యార్థులకు కానీ లేకపోతే తల్లిదండ్రులకు కానీ ఇస్తుంది అంటే, ఇంటర్మీడియట్ అవ్వగానే స్టూడెంటు ఇమీడియట్గా తను ఏం చదవాలి అనేది చూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు అయితే అలా చేయాల్సి వచ్చేది, ఇప్పుడు అలా చూస్ చేసుకున్న అవసరం లేదు. మేము ఇప్పుడు బిఎస్సి 4 ఇయర్స్ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాన్ని బిఎస్సి ఆనర్స్ అంటారు, అట్లాగే మిగతాయి బిఏ ఆనర్స్ లేకపోతే బీకామ్ ఆనర్స్ ఇట్లా ఉన్నాయి వేరే స్ట్రీమ్స్, బట్ సైన్సెస్లో బిఎస్సి ఆనర్స్ 4 ఇయర్స్ ప్రోగ్రామ్. ఈ 4 ఇయర్స్ ప్రోగ్రామ్లో ఫస్ట్ ఇయర్ లిబరల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఫస్ట్ ఇయర్ 2 సెమిస్టర్స్. అంటే లిబరల్ ఎడ్యుకేషన్లో మనం అన్ని కోర్సులు టీచ్ చేస్తాం, ఏ ఒక్క ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, మేనేజ్మెంట్, బయాలజీ, ఇంజనీరింగ్, సమ్ ఎక్స్టెంట్ హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ అన్నీ టీచ్ చేయటం మూలన ఏమవుతుందంటే, స్టూడెంటు అన్ని సబ్జెక్ట్స్కి ఎక్స్పోజ్ అవుతాడు, తర్వాత అతని ఏజ్ కూడా కొంత గ్రో అవుతుంది, మెచ్యూరిటీ కూడా పెరగటం మూలన తను ఏ సబ్జెక్టులో బాగా రాణించగలడు అనేది తనకి అవగాహన పెరుగుతుంది. ఇంటర్మీడియట్ అవ్వగానే ఉన్న అవగాహన కన్నా కూడా ఇంకో సంవత్సరం గడిచిన తర్వాత వచ్చే అవగాహనలో తేడా ఉంటుంది. సో అతను ఈ మొదటి సంవత్సరంలో ఎక్స్పోజ్ అవటం మూలన తనకు తెలుసు ఏ సబ్జెక్టులో తను బాగా రాణించగలడు, ఏది తీసుకుంటే బాగా రాణించగలడు. సో అది వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి, వాళ్ళతో నచ్చజెప్పి, నేను ఈ సబ్జెక్టులో అయితే బాగా రాణించగలను, నాకు మంచి అవకాశాలు కూడా ఉంటాయి ఇందులో అని చెప్పి ఆ పర్టికులర్ సబ్జెక్ట్ తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఫస్ట్ ఇయర్ ఇవన్నీ సబ్జెక్ట్స్ చదివిన తర్వాత, ఫస్ట్ ఇయర్లో ఈవెన్ మాస్ కమ్యూనికేషన్ ఉంది, తర్వాత లిబరల్ ఆర్ట్స్ ఉంటుంది, చాలా ఉంటాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత 2వ సంవత్సరం వచ్చేసరికి 2 సబ్జెక్టులు చూస్ చేసుకోవచ్చు, ఒకటి మేజర్ డిసిప్లైన్, 2వది మైనర్ డిసిప్లైన్. సో మేజర్ డిసిప్లైను ఏంటంటే వాళ్ళు ఫిజిక్స్ తీసుకోవచ్చు, కెమిస్ట్రీ తీసుకోవచ్చు, మ్యాథమెటిక్స్ తీసుకోవచ్చు,
మైక్రోబయాలజీ తీసుకోవచ్చు, బయోటెక్నాలజీ తీసుకోవచ్చు. మేము ఈ బుక్లెట్లో లిస్ట్ చేసాం, వాటిలో ఏ ఒకటైనా తీసుకోవచ్చు. దాని తర్వాత ఇంకొక 25-30 మైనర్ డిసిప్లిన్ కోర్సెస్ కూడా ఉన్నాయి. అవి చాలా అక్రాస్ ద స్కూల్స్ చాలా వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మేనేజ్మెంట్ నుంచి కూడా ఉన్నాయి, అలాగే హ్యుమానిటీస్ నుంచి ఉన్నాయి, అలాగే తర్వాత ఇంజనీరింగ్ ఫ్లేవర్ ఉన్న క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, తర్వాత క్లైమేట్ సైన్స్, అట్మాస్ఫియర్ ఫిజిక్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్, తర్వాత బిజినెస్ అనలిటిక్స్, ఇలాంటి చాలా. తను మ్యాథమెటిక్స్ అవుతూ ఉండొచ్చు, మేనేజ్మెంట్ కూడా ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఏది తీసుకోవాలో ఏది వదులుకోవాలో తెలియకపోవచ్చు. అలాంటి స్థితిలో మేనేజ్మెంట్ మెయిన్ డిసిప్లిన్గా తీసుకుంటూ, సారీ, మ్యాథమెటిక్స్ మెయిన్ డిసిప్లిన్గా తీసుకుంటూ మేనేజ్మెంట్ మైనర్ డిసిప్లిన్గా తీసుకుని బీఎస్సీ ఆనర్స్ అయిపోయిన తర్వాత ఎంబీఏకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. ఎందుకంటే అతను 4 సంవత్సరాలు మేనేజ్మెంట్ చదువుతాడు ఇక్కడ మైనర్ డిసిప్లిన్ కింద. అలాగే ఇంకొక కాంబినేషన్ ఏంటంటే మేజర్ డిసిప్లిన్ డేటా సైన్స్ చదువుతూ మైనర్ డిసిప్లిన్ మేనేజ్మెంట్ చేయవచ్చు, బిజినెస్ అనలిటిక్స్ చేయవచ్చు, ఫైనాన్షియల్ మార్కెట్ చేయవచ్చు. లేకపోతే అతనికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కూడా పరిశీలి చేయవచ్చు మైనర్ డిసిప్లిన్. అంటే మీ అందరికీ తెలుసు ఇంగ్లీష్ లాంగ్వేజ్ రోల్ ఏంటనేది వాళ్ళ ఎంప్లాయ్మెంట్లో. మంచి ఇంగ్లీష్ ఉన్నవాళ్ళు చాలా రాణిస్తారు సబ్జెక్ట్తో పాటు, అందుకని వాళ్ళు మైనర్ డిసిప్లిన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా తీసుకోవచ్చు. మేజరు వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ తీసుకుంటూ మైనర్ ఇంగ్లీష్ని పర్ష్యూ చేసినట్లయితే వాళ్ళు కూడా బాగా రాణిస్తారు. అట్లా మా దగ్గర 25-30 మైనర్ డిసిప్లిన్స్ ఉన్నాయి. వీటిలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న తీసుకున్నట్లయితే బీఎస్సీ 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ మైనర్ డిసిప్లిన్ మేజర్ డిసిప్లిన్ కన్నా మైనర్ డిసిప్లిన్లో ఎక్కువ ఉన్నట్లయితే మైనర్ డిసిప్లిన్ కూడా ముందుకు తీసుకెళ్ళవచ్చు, మాస్టర్స్ చేయవచ్చు, పిహెచ్డి చేయవచ్చు ఇట్లా. తర్వాత ఇంకొక సౌలభ్యం ఏంటంటే ఇందులో బీఎస్సీ 4 ఇయర్స్ ఆనర్స్ చేసిన తర్వాత మంచి స్టూడెంట్స్ అబ్రాడ్ పిహెచ్డికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఇక్కడ స్టూడెంట్స్కి ఎంఎస్సీ చేయాల్సిన అవసరమే లేదు, బట్ ఓన్లీ థింగ్ స్టూడెంట్స్ చాలా ఇంటలెక్చువల్ లెవెల్లో ఉండాలి. ఉన్నట్లయితే వాళ్ళు పిహెచ్డి అబ్రాడ్లో వెస్టర్న్ కంట్రీస్లో, యునైటెడ్ స్టేట్స్లో కానీ యూరప్ కంట్రీస్లో కానీ లీడింగ్ యూనివర్సిటీస్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా పిహెచ్డికి వెళ్ళవచ్చు. అలాంటి బ్రాంచెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. మైక్రోబయాలజీ ఉంది, మాలిక్యులర్ బయాలజీ ఉంది, బయోటెక్నాలజీ ఉంది, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. ఇలాంటి కోర్సెస్ చాలా యూనివర్సిటీస్లో లేవు. తర్వాత ఇంకోటి అంటే బీఎస్సీ ఆనర్స్ నాకు తెలిసినంతవరకు యూనివర్సిటీస్లో ఎక్కడా కూడా పెద్ద ఇంట్రడ్యూస్ చేసినట్టు నాకు ఐడియా లేదు ఏ యూనివర్సిటీలో కూడా. ఎందుకంటే బీఎస్సీ యూనివర్సిటీస్ అన్నీ కూడా మాస్టర్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళు బీఎస్సీ ఆనర్స్ క్రియేట్ చేయాలంటే ఇట్ ఈస్ బికమింగ్ ఎ హెల్త్ బిగ్ ప్రాబ్లం. అందువలన వాళ్ళకి అంత ఈజీ కాదు ఇంట్రడ్యూస్ చేయడం. కానీ మాకేంటంటే మేము బీఎస్సీ కూడా టీచ్ చేయడం వలన మేము ఇమీడియట్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని ఇంప్లిమెంట్ చేయగలిగాం. చేయటమే కాకోకుండా దానికి కావలసిన సదుపాయాలు కూడా మేము ఏర్పాటు చేయగలిగాం. ఇవాళ మా ల్యాబొరేటరీస్ చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో ఉన్నాయి. ఇప్పుడు అది వేటితో కంపేర్ చేయవచ్చు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐటీస్లో ఉన్న ఫెసిలిటీస్తో కంపేర్ చేయగలిగిన ల్యాబొరేటరీస్ ఉన్నాయి ఇక్కడ. సో స్టూడెంట్స్ బీఎస్సీ ఆనర్స్ చదివే వాళ్ళని మా టీచర్స్ డెఫినెట్గా వాళ్ళని అక్కడ తీసుకెళ్ళి ఆ ఎక్విప్మెంట్స్కి ఎక్స్పోజ్ చేపిస్తారు. తర్వాత వాటి ఆపరేషన్స్ అవన్నీ చూపిస్తారు, కొన్ని వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవి వాటి మూలన ఏమవుతుందంటే వాళ్ళకి మంచి ఎక్స్పోజర్ వస్తుంది. సో వీళ్ళు అబ్రాడ్ వెళ్ళినప్పుడు సడన్గా వాళ్ళకి అక్కడ షాక్గా ఉండదు అక్కడ ఉన్న ఫెసిలిటీస్ చూసి. ఎందుకంటే ఇక్కడ కూడా అలాంటి ఫెసిలిటీస్ చూశారు కనుక ఈజీగా ట్రాన్స్మిట్ అవుతారు అక్కడికి వెళ్ళి అక్కడ ఇమీడియట్గా వర్క్ టేకప్ చేయడానికి వీలవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మా టీచర్స్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాలి నేను. మా టీచర్స్ ఇప్పుడు ఇక్కడ విశాఖపట్నంలో సుమారుగా 200 మంది ఉన్నారు టీచర్స్ స్కూల్ ఆఫ్ సైన్స్లో. దీంట్లో 35% వాళ్ళు పిహెచ్డీస్ కానీ పోస్ట్ డాక్టర్స్ కానీ ఐఐటీస్ నుంచి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి లేదా పోస్ట్ డాక్ అబ్రాడ్ యూనివర్సిటీస్ నుంచి చేసి వచ్చినట్టు ఉన్నారు. 35% out of 200. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎలాంటి క్వాలిటీ టీచర్స్ మా స్కూల్ ఆఫ్ సైన్స్లో ఉన్నారనేది. అది మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. వాళ్ళు డెఫినెట్గా చాలా హై లెవెల్ టీచింగ్ చేస్తారు. వాళ్ళ అడ్వాన్స్డ్ సైన్స్ కాన్సెప్ట్స్ మీద చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. స్టూడెంట్స్ కూడా చాలా బెనిఫిట్ చెందుతున్నారు వాళ్ళ నుంచి. సో దాని మూలన ఏంటంటే వాళ్ళ కెరీర్స్ టాప్ యూనివర్సిటీస్లో టేకప్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
సో ఇది నేను చెప్పదలుచుకుంది. మీరు ఏదైనా ప్రశ్నలు ఇస్తే నేను సమాధానం చెప్తాను. ఫీ స్ట్రక్చర్ చెప్పే ముందు స్కాలర్షిప్స్ గురించి ఒకసారి నేను హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మనకి స్కాలర్షిప్ ఫెసిలిటీ అన్నది మూర్తి గారు ఇంట్రడ్యూస్ చేశారు. కొంత కార్పస్ ఫండ్ ఆఫ్ గీతం అమౌంట్ ఈస్ డెడికేటెడ్ ఫర్ స్కాలర్షిప్ ఆఫ్ ద స్టూడెంట్స్. అందులో సైన్స్ స్టూడెంట్స్కి, బీఎస్సీ స్టూడెంట్స్కి, ఎంఎస్సి స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయంటే, గీతం అడ్మిషన్ టెస్ట్ గ్యాట్ అన్నది కండక్ట్ చేస్తారు విత్ డిఫరెంట్ సైకిల్స్. సో 6th సైకిల్ గ్యాట్ వాజ్ ఓవర్ అండ్ నౌ 7th-8th సైకిల్స్ ఆర్ గోయింగ్ ఆన్. సో ఈ గ్యాట్ ఎగ్జామ్ అడ్మిషన్ టెస్ట్లో 85% స్కోర్ కనుక తెచ్చుకుంటే, యావరేజ్ స్కోర్ 85% అయితే 100% ఫీ వైవర్ ఉంటుంది. సో వీ టు ఎంకరేజ్ మెరిట్ స్టూడెంట్స్, సో మెరిట్ స్కాలర్షిప్ కనుక తెచ్చుకుంటే 100% ఫీ వైవర్. సో ఆ స్టూడెంట్ 8.5 సిజిపిఏ కన్నా హై సిజిపిఏ ఈ సెమిస్టర్ క్యారీ ఫార్వర్డ్ అయితే థ్రూఅవుట్ హి స్టడీ దిస్ స్కాలర్షిప్ అమౌంట్ విల్ బి కంటిన్యూడ్. ఏ సెమిస్టర్లో అన్నా 8.5 సిజిపి తెచ్చుకోలేకపోతే అక్కడ ఆ సెమిస్టర్తో స్కాలర్షిప్ ఆగిపోతుంది. అనదర్ ఈజ్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్లో 90.0% తెచ్చుకున్న పిల్లలందరికీ కూడా ఈ స్కాలర్షిప్ 100% ఫీ వైవర్ అప్లికబుల్ అవుతుంది. అలాగే ఏపీ ఎంసెట్లో కానీ సియు సెట్లో కానీ 1-100 ర్యాంక్స్ ఏపీ ఎంసెట్లో తెచ్చుకున్న వాళ్ళకి కూడా 100% ఫీ వైవర్ అండ్ సియు సెట్ అయితే స్కోర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 180. సో 75% స్కాలర్షిప్ ఈజ్ అప్లికబుల్ ఫర్ గ్రేటర్ దెన్ 80 గ్యాట్ స్కోర్ అండ్ లెస్ దెన్ 85. సో ఇవి మెరిట్ స్కాలర్షిప్స్. సో వీ హ్యావ్ డిఫరెంట్ ల్యాబ్ 50% ఫీ వైవర్ బేస్డ్ ఆన్ దేర్ గ్యాట్ ర్యాంక్, జేఈఈ మార్క్స్, సియు సెట్ మార్క్స్ యాజ్ వెల్ అస్ ఏపీఎం సెట్ మార్క్స్. విద్యా ప్రోత్సాహం మీన్స్ బిలో పావర్టీ లెవెల్ ఉన్న పేరెంట్స్ తాలూకా చిల్డ్రన్కి ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ అకామిడేషన్ ఫెసిలిటీ ఈస్ గివెన్ బై గీతం స్టూడెంట్స్. నియర్లీ 200 స్టూడెంట్స్ హు ఆర్ స్టడీంగ్ ఇన్ డిఫరెంట్ కోర్సెస్ విల్ బి ప్రొవైడెడ్ ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ అకామిడేషన్. వాళ్ళకి ఈ ఈ గ్యాట్ అడ్మిషన్ టెస్ట్తో పాటు ఒక ఇంటర్వ్యూ కూడా పర్ఫామ్ చేస్తారు. సో ఆ ఇంటర్వ్యూలో త్రూ అయ్యి అడ్మిషన్ టెస్ట్లో మినిమం మార్క్స్ తెచ్చుకున్న పిల్లలు వాళ్ళ పేరెంట్ ఇన్కమ్ లెస్ దాన్ యావరేజ్ ఇన్కమ్ దానికి స్లాబ్స్ పెట్టారు. ఆ డిపెండింగ్ ఆన్ దాట్ ద స్టూడెంట్ విల్ బి గివెన్ ఫుల్ ఫీ వైవర్ అలాంగ్ విత్ ఫ్రీ స్టే ఇన్ ద క్యాంపస్ హాస్టల్. సో వీ వోంట్ చార్జ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద స్టూడెంట్. సో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్లోకి మేము రీచ్ అవుట్ అవుతున్నాం కానీ దానికంత రెస్పాన్స్ మేము తాలూకా వివరాలు విన్నారు. అలాగే మేజర్ మైనర్ డిఫరెన్స్ తాలూకా వివరాలు విన్నారు. అలాగే గీతం యూనివర్సిటీ ఇస్తున్నటువంటి ఈ స్కాలర్షిప్ వివరాలు విన్నారు. అలాగే గీతం యూనివర్సిటీలో విద్యను అభ్యసించాలంటే మీరు ఒక టెస్ట్ రాయవలసి ఉంటుంది, అదే గీతం అడ్మిషన్ టెస్ట్. ఇప్పుడే మేడం గారు గీతం అడ్మిషన్ టెస్ట్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ కెమిస్ట్రీ విభాగంలో మేము ఆఫర్ చేసినటువంటి కోర్సులు చెప్పే ముందు మీకు ఒక రెండు విషయాలు ఈ గీతం అడ్మిషన్ టెస్ట్ గురించి చెప్తాను. మిగతా యూనివర్సిటీ టెస్టుల్లా కాకుండా వినూత్నంగా గీతం యూనివర్సిటీ గ్యాట్, జిఏటి గ్యాట్ గ్యాట్ గీతం అడ్మిషన్ టెస్ట్ అంటారండి. ఈ టెస్ట్ 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మేము ఇస్తాం ఈ టెస్ట్లో. ఈ 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీ చదవాలి అంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ మూడు కలిపి మేము 70 ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ ఇస్తాం. అలాగే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఒక 20, ఇంగ్లీష్ 10, మొత్తం 100 ఈ బీఎస్సీ ఎగ్జామినేషన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క ప్రశ్నకి 2 అంటే 200 ఈ 200 విద్యార్థికి వచ్చేటటువంటి స్కోరు ఆధారంగా, గ్యాట్ స్కోర్ ఆధారంగా అతనికి స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు చాలా ఏళ్ల అనుబంధం ఉంది, ఇందులో చాలామంది పాత్రికేయ మిత్రులు నాకు కూడా పరిచయం ఉంది. గీతం యూనివర్సిటీలో మెరిట్కి ఎక్కువగా స్థానం అనేది కల్పించడం జరుగుతుంది. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్లో కూడా ఏ సబ్జెక్టులో అయితే విద్యార్థికి ఎక్కువ ఆసక్తి ఉంటుందో ఆ సబ్జెక్ట్లో 90 ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ ఇస్తాం, 10 ఇంగ్లీష్ కలిపి 100 అది కూడా 200 ఈ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం. మన తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 26 నగరాల్లో ఈ పరీక్ష అనేది జరుగుతుంది. మన రాష్ట్రమే కాకుండా భారతదేశంలో 23 రాష్ట్రాల్లో ఈ పరీక్ష నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు
రాబోయేటటువంటి ఈ గ్యాట్ సైకిల్ 8 ఎగ్జామ్ 14వ తారీఖు నిర్వహించడం జరుగుతుంది. దీన్ని అప్లై చేసుకోవాలి అంటే 12వ తారీఖు లాస్ట్ డేట్గా నిర్ణయించాం. ఈ అప్లై చేసుకునే విధానం ఏంటంటే చాలా సింపుల్ అండి. gat.gitam.edu అనే వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరొకసారి మేము ముందుంచుతాను, gat.gitam.edu అండి. ఇక్కడ గీతం యూనివర్సిటీలో కోర్సులు తాలూకా ప్రత్యేకతలు ఏంటంటే, మిగతా యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే మీ అందరికీ తెలుసు విశాఖపట్నం నగర శివార్లలో మనకి 112 ఫార్మా కంపెనీలు ఉన్నాయండి. అలాగే ఒక 22 వివిధ రకాల అదర్ కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీస్లో ఉద్యోగుల్లో చాలామంది గీతంలో విద్యను అభ్యసించి ప్లేస్మెంట్స్ పొందిన వాళ్ళే. సో ఈ కంపెనీల తాలూకా అవసరాలు ఏంటో గమనించి, ఆ కంపెనీల తాలూకా ఇన్ఫర్మేషన్ సేకరించి వాటిని పాఠ్యాంశాలుగా మేము పెట్టడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను కెమిస్ట్రీ విభాగంలో విభాగ అధిపతిగా ఉన్నానండి. మా కెమిస్ట్రీ విభాగంలో భారతదేశంలోని టాప్ 10లో ఉన్నటువంటి ఫైజర్ హెల్త్ కేర్ లిమిటెడ్, అలాగే రెడ్డీస్ ల్యాబొరేటరీస్, సోలారా ఫార్మా, లారెస్ ఫార్మా, ఈ ఔషధ కంపెనీల దిగ్గజాలు మా గీతం యూనివర్సిటీలో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో వాళ్ళ తాలూకా యూజీ ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నాయండి. ఆ సిలబస్ కూడా ఆ పరిశ్రమల నుంచి ఒక ప్రతినిధి, అలాగే మా బోర్డ్ ఆఫ్ స్టడీస్ కూర్చుని పారిశ్రామిక అవసరాలు ఏమిటో గమనించి వాటిని మేము పాఠ్యాంశాల్లో పొందుపరచడమే కాకుండా ప్రయోగశాలలో కూడా తర్ఫీదునిస్తాం. దీనివల్ల డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థికి తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఏదైనా కంపెనీలో జాబ్ చేయాలంటే చాలా సౌలభ్యంగా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.